అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు సైమినాక్షి కలెక్షన్స్ ఈ పోట్ వచ్చేసరికి మనకి కాటన్ అండి ప్యూర్ కాటన్ టూ కట్ సారీ కలెక్షన్ ఇందులో ఉన్న కలర్స్ అయితే మీకు వన్ బై వన్ చూపిస్తానండి వీటికి ఏంటంటే మనకి కుట్ అనేది ఎక్కడైనా వస్తుందండి ఎక్కడైనా రావచ్చు అందుకే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి వీటి కాస్ట్ వచ్చినప్పటికి మనకి 225 అండి మంచి చాలా లో ప్రైస్ అండి కాటన్ వచ్చేదంతా సమ్మర్ కదండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మొన్న పెట్టిన శారీస్ కూడా మొత్తం అయిపోయినాయండి ఇందులో ఉన్న కలర్స్ అయితే మీకు వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి మనకి గ్రీన్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ అయితే వచ్చేసింది శారీ కూడా చాలా మెత్తగా ఉందండి వీటిని ఎవరు మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నాను చాలా బాగున్నాయి శారీస్ వీటి కాస్ట్ వచ్చినప్పటికి 225 అండి వెరీ లో ప్రైస్ అయితే వీటికి బ్లౌజెస్ అయితే ఉండవండి పల్లూస్ మాత్రం ఉంటాయి ఇది వచ్చేటప్పటికి మనకి మంచి రత్నావళి కలర్ అండి రత్నావళి కలర్తో వచ్చింది దీనికి పళ్ళు చూసుకున్నట్లయితే ఇది పళ్ళు అండి దీని కుట్ అనేది మనకి ఇక్కడ పళ్ళు దగ్గర వచ్చింది దానికి నచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు మనకి లోపలికి జిగ్జాగ్ చేయించుకున్నా మిషన్ మీద కుట్టేయించుకున్నా సేమ్ కలర్ దారంతో మనం చెప్తే తప్ప ఎవరికి టూ కట్ శారీ అని తెలియదండి 225 అంటే చాలా లో ప్రైస్ మనకి ఫుల్ శారీ వచ్చేటప్పటికి మనకి రేపు వేసవకాలంలో 500 వరకు ఉంటుందండి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్రిక్ కలర్ అండి మొత్తం అంతా కూడా ఇది కొంచెం కంప్యూటర్ డిజైన్ వర్క్ లాగా కనిపిస్తుంది డిజైన్ అంతా కూడా అలా ఉంది దీనికి కూడా మనకి పళ్ళు అనేది ఉందండి ఈ శారీకి కూడా ప్రతి ఒక్క దానికి పళ్ళు అనేది మనకు ఉంది కానీ బ్లౌజ్ లేదండి మనం ఇంట్లో రోజువారీ బ్లౌజ్ ఏది వేసుకున్నా వెంటనే వాడుకోవచ్చు ఇది పళ్ళు చూసుకున్నట్లయితే ఇది పళ్ళు అండి నెక్స్ట్ ఇది చూసినట్లయితే మనం మంచి ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ మిక్స్ అయ్యి వచ్చిందండి ఈ శారీ మనకి పళ్ళు చూసినట్లయితే ఇది పళ్ళు అండి ఎవరికన్నా కావాలంటే కొంచెం త్వరగా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ మనకి కింద శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా గ్రాండ్ పళ్ళు కూడా వచ్చిందండి నెక్స్ట్ ఈ శారీ వచ్చేటప్పటికి మనకి ఇలా అండి అంతా కూడా ఇలా షివోరిలా కనిపిస్తుంది శారీ అంతా కూడా ఇదంతా కూడా మనకి ప్రింట్ అండి దీనికి మనకి కుట్ అనేది ఇక్కడ పళ్ళు దగ్గర వచ్చిందండి ప్రతి ఒక్క శారీకి పళ్ళు అనేది మనకు ఖచ్చితంగా ఉందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేద్దరు ఈ శారీ చూసుకున్నట్లయితే మనకి మంచి పెసరపచ్చ కలర్ అంటాం కదండి ఆ కలర్లో కింద అంతా కూడా మన కలర్ ఎలిఫెంట్స్ అయితే వచ్చేస్తాయి మనకి పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళులో కూడా సేమ్ అండి పళ్ళు కూడా చాలా బాగుంది అది బార్డర్ చూసుకున్నట్లయితే మీకు బార్డర్ అంతా కూడా అలా వచ్చిందండి మనకు మంచి యాష్ కలర్తో బార్డర్ అనేది వచ్చింది మనకి ఈ శారీ అండి నెక్స్ట్ ఈ శారీ చూసుకున్నట్లయితే బ్లూ కాంబినేషన్తో ఈ శారీ అంతా వచ్చింది ఇది కుట్టు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోద్దని అనుకుంటున్నాను నేనండి ఇది మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ పళ్ళు అయితే వచ్చేసింది ఈ శారీకి నెక్స్ట్ ఇది యాష్ కలర్ అండి ఇవి టూ శారీస్ అవైలబుల్ అండి ఇవి టూ అవైలబుల్ మంచి ఆరెంజ్ కాంబినేషన్తో వచ్చిందండి ఈ శారీ మనకి అయితే టూ శారీస్లో ఒక శారీకి కొంచెం పళ్ళు దగ్గర వచ్చిందండి కుట్టు ఒక శారీకి ఎక్కడో వచ్చింది మధ్యలో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ దీనికి పళ్ళు చూసుకున్నట్లయితే ఇది పళ్ళు అండి నెక్స్ట్ ఇది రెడ్ కలర్ అండి రెడ్కి మనకి రత్నావళి కలర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది బార్డర్ మొత్తం అంతా కూడా కలంకారీ డిజైన్తో వచ్చింది పెన్ కలంకారీ అంటారు కదా అలా దీనికి మనం పళ్ళు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉందండి ఇది కుట్టు అనేది కూడా కనిపించదు పట్టు చెంగు దగ్గర వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చినట్టుగా మనకి మంచి పెసరపచ్చ కలర్ మొత్తం అంతా కూడా కింద మంచి కలంకారీ డిజైన్ అండి మీరు చూసుకున్నట్లయితే పళ్ళు చూసారంటే చాలా గ్రాండ్గా ఉంది ఇదిగోండి ఇది పళ్ళు మనకి బార్డర్ అంతా కూడా అలా అలా డిజైన్ అయితే వచ్చేసిందండి శారీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్కి బ్లూ కలర్ బార్డర్ మనకి పళ్ళు చూస్తే ఇది కూడా పళ్ళు కలంకారీ ప్యాటర్నేనండి మొత్తం అంతా కూడా ఈ శారీ అంతా మనం చూసుకున్నట్లయితే పెన్ కలంకారీలా ఉంది ఇలాంటి శారీ మనం కుట్టు
కుట్టేసుకున్నా సరే ఎక్కడ కుట్టాం అనేది కూడా కనిపించదండి ఈ డిజైన్ లో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్ విత్ రెడ్ టూ కలర్స్ లో మిక్స్ అయినట్టు ఉండండి అది ఆరెంజ్ అని చెప్పలేము దీనికి మనం పళ్ళు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుందండి ఇది పళ్ళు అండి వీట్ కాస్ట్ వచ్చేటప్పటికి 225 అండి మనకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటది ఈ ఇది వండి ఇంకా చెప్పాను కదా సేమ్ సారీ ఉండని దీనికి మాత్రం కుట్ అనేది మనకి ఇలా పళ్ళు పళ్ళు ఎండింగ్ లో ఉండండి దీనికి ఎవరకైనా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు పళ్ళు ఎండింగ్ లో ఉంది ఈ సారీకి నెక్స్ట్ ఈ సారీ వచ్చేటప్పటికి అట్లాగమ్మా మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ కి మనకి బ్లాక్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది పళ్ళు కూడా చూసుకున్నట్లయితే ఇదండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది పళ్ళు పాట్ అండి ఈ సారీకి ఈ సారీ అయితే మీకు చూపిస్తాను ఇదంతా కూడా మనకి పళ్ళు పళ్ళు చూసుకున్నట్లయితే చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కలర్ చూసుకున్నట్లయితే ఇదండి పైకి వచ్చేటప్పటికి మనకి బ్రిక్ కలర్ వస్తుంది మధ్యలో కొంచెం షేడెడ్ వస్తుంది కింద వచ్చేటప్పటికి మనకు మంచి డిజైన్ తో ఈ సారీ అవైలబుల్ అండి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ అండి ఇది కూడా పింక్ అలంకారీ టైపే ఇది మనం పళ్ళు పళ్ళులు మాత్రం చాలా బాగున్నాయండి ఇది పళ్ళు చూసుకున్నట్లయితే ఇదండి కాటన్ అయితే 100% కాటన్ అండి ప్యూర్ కాటన్ ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి మంచి రత్నావళి కలర్ అండి రత్నావళి కలర్ కి మనకి రెడ్ కాంబినేషన్ దీనికి కూడా పళ్ళు దగ్గర మనకి కుట్ అనేది వచ్చింది వీటి కాస్ట్ వచ్చేటప్పటికి 225 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్